అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో. ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం, అన్యాయం, అక్రమం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వయసులో మీరు పెద్దవారు, అనుభవంలో మీరు పెద్దవారు, అయినంత మాత్రాన అబద్దాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని, వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. దానికి చెప్పాను కదా, ఇక ఆయన ఎన్ని నాటకాలైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేను దానికి అన్నిటి కూడా వివరంగా మీకు చెప్పాను. మేము ఏ విధమైన తప్పిదము జరగలేదు. అకార్డింగ్ టు ప్రోటోకాల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో పైగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, గోదావరి నది అనేది ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వరదలు వచ్చేది. అదేమి కృష్ణానదిలాగా ఒక సంవత్సరం వరద రాకోకుండాను, ఒక సంవత్సరం వరద వచ్చినా కూడా కిందకు నీళ్లు రాకూడదు, పైన ప్రాజెక్టులు లేవు. ఎవ్రీ ఇయర్ వస్తుంది వరద, మామూలు రాదు వరద, ఒక్కోసారి భయంకరమైన వరద వస్తుంది. అందువల్లనే 550,000 క్యూసిక్స్ వాటర్ని దీని నుంచి, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారులే మన అదే చరిత్రలో ఒకటే, ఇది అత్యంత పెద్ద స్పిల్వే, ప్రపంచంలోనే పెద్ద స్పిల్వే. 50 లక్షల క్యూసిక్ వాటర్ని ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తుంది కిందకి. ఇలాంటి స్పిల్వే ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. వైవిధ్యం కలిగినటువంటి నది ప్రవహించవలసింది ఇటు, కానీ నది డైవర్ట్ చేసి ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ స్పిల్వే కట్టడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాయి కదా. ఆయన చెప్పిందంతా ఇక అదంతా తెలిసిందే. ఈ స్పిల్వే గొప్పది, ఇది బ్రహ్మాండమైంది, బోలంత మంది పనిచేస్తుంది, ఇవన్నీ మామూలే. వైవిధ్యం కలిగిన ప్రాజెక్టు అనేక సార్లు చెప్పాము, ఇప్పుడు చెబుతున్నాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొక్కసారి చెప్తున్నా, నాకు అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కూడా. మరి మంత్రిగా మీరు నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు, మరి ఆయన పచ్చవకేసు పక్కన కూర్చున్నాడు, ఆయన కూడా అర్థమయ్యేటట్టు కాదు చెప్పండి. నిజంగానే ఒకసారి అర్థం కాదు, ఒకటికి రెండు సార్లు విజిట్ చేస్తేనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కొద్ది గొప్ప అంటే అనేక సార్లు విజిట్ చేశాడు, సోమవారం వెళ్ళాడు కాబట్టి కొంత అర్థమై ఉంటుంది. అబద్ధాలన్నీ చెప్పేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా డైవర్ట్ అయ్యి కూడా చాలా మాట్లాడాడు. ఏదో 924 మంది ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళు పోలీసులు అని పచ్చి అబద్ధాలు అనేది మొన్న కూడా మా నానిగారు చెప్పాడు, బందర్ నానిగారు. ఇది ఊరిని సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలే కార్యక్రమం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో దాన్ని బట్టి మేము కొలవచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చారు కదా, టాల్స్టాయ్ నుంచి ఎందుకు వచ్చారు దీనికి, నవయుగాకి ఎందుకు మార్చారు చెప్పండి. ఆయన మారిస్తేనేమో అది రైటు, అది కూడా నేను ఇంకోటి మనవి చేస్తున్నా. ఆయన మార్చింది కూడా నామినేషన్ పద్ధతుల్లో మార్చాడు, మేము రివర్స్ టెండరింగ్ లో మార్చాం ఓపెన్గా. మార్చబట్టే స్పిల్వే పూర్తిగా మార్చబట్టే డయాఫ్రమ్మాలు కొట్టుకుపోయారు, మోకాలకి బోడిగుండికి పెట్టినట్టుగా. అసలు స్పిల్వే కంప్లీట్ కాకుండానే కాఫర్ డ్యాములు వేసి డయాఫ్రమ్మాలు వేసేసి ఇంత రాద్ధాంతం చేసి ప్రోటోకాల్ పాటించుకోకుండా అదేమంటే ఆంబోత్ వస్తాడనేటువంటి మాటలు, ఏం మాటలు ఇవి నాకు అర్థం కాల. చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె ధైర్యంతో చెప్తున్నా, ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తించింది మీ ప్రభుత్వం, అందువల్లనే వాళ్ల పోలవరం ఈ స్థితికి వచ్చింది. ఇది నమ్మండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ఎప్పుడైనా ఛాలెంజ్ గా చెప్తానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. దానిలో ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా. సరే ఇవన్నీ ఇప్పుడు ఆ ప్రశ్నకి ఏం చెప్పాలి నేను, రవీంద్ర ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఏంటి నాకు అర్థం కాల, ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ చూసుకుని బిల్లు చేసుకుని క్యాష్ తీసుకునే కార్యక్రమం అది సోమవారం పోలవరం. ఇవాళ బిల్లు కట్టలేదు కాబట్టి సోమవారం పోలవరం వెళ్ళడం. ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ రివైజ్డ్ కా ఇవాళ యాక్చువల్గా ఇంకొక ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ పాయింట్,
ఒకప్పుడు 29,27 కోట్లు 2013-14 లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు 20,000కే ఒప్పుకున్నాడు. ఏది ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాటర్ కాంపౌండ్ తీసేసి 20,000కే ఒప్పుకున్నాడు. ఆ 20,000 అయిపోయినాయి, ఇంకా డబ్బులు రావు. ఇంకా మళ్ళా రివైజ్ మేముండగానే రివైజ్డ్ కాస్ట్ వేసి మొత్తం 58,300,019 కోట్లు లేటెస్ట్ గా 16-17 లెక్కల ప్రకారం ఈ లెక్కల ప్రకారం కూడా కాదు, దాన్ని రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ వాళ్ళు 47,726కి యాక్సెప్ట్ చేశారు. ఇది కేబినెట్ ఆమోదిస్తే తప్ప, పైస రాదు అక్కడికి. మేము అక్కడ దాకా తీసుకెళ్ళాం, కేబినెట్ దాకా తీసుకెళ్ళాం. కేబినెట్ ఆమోదిస్తే తప్ప మళ్ళా పైస రిలీజ్ కాదు, వర్క్ జరగదు. మరి రిలీజ్ అయితే కదా వర్క్ చేసేది, నవయగా చేసినా లేకపోతే స్టాల్ స్ట్రై చేసినా లేకపోతే మెగా చేసినా రిలీజ్ కావాలి కదా డబ్బులు. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఏది 20,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి 13-14 రేట్ల ప్రకారం, 16-17 రేట్ల ప్రకారం ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి లేటెస్ట్గా. అవి కూడా ఇప్పుడు 14-17 రేట్లు అవుద్ది అవ్వదు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం. సో ఇప్పుడు కాలం పెరుగుతున్న కొద్దికి రేట్లు పెరుగుతూ ఉంటాయి, సిమెంట్ ధర పెరుగుతూ ఉంటుంది, ఐరన్ ధర పెరుగుతూ ఉంటుంది, కూలి ధర పెరుగుతూ ఉంటుంది. సో ఎవరు చేయలేరు, పెరుగుతున్న దానికి అనుగుణంగా మనం మళ్ళీ కేంద్రాన్ని వెళ్ళి బాబు అయ్యా అని అడుక్కోవాలి. కేంద్రాన్ని బాబు అయ్యా అనుకోవాల్సిన కర్మ మనకేంటండి, అది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ కదా, నువ్వెందుకు తీసుకున్నావు అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నాను అంటాడు, వాళ్ళేమో ఆయన అడిగాడు మేము ఇచ్చామంటారు. ఏంది మాతలాటకం, ఏం కథల బిది నాకు అర్థం కాల. సో దిస్ ఆర్ ఆల్ ఏ డబ్బులు గేము. మోడీ గారు చెప్పింది కరెక్ట్, ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చేశాడు. ఇవాళ సోమవారం వెళ్ళడు, బిల్లులు కావు, ఏటీఎం కాదు కాబట్టి సోమవారం వెళ్ళడు. మళ్ళా బిల్లు రెడీ అయితే సోమవారం వెళ్ళి ఆ కొలతలు చూసుకుని మళ్ళీ డబ్బులు తీసుకునే కార్యక్రమం చేస్తారనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరి మీద చేశారు, చంద్రబాబు రోజు మమ్మల్ని అవినీతి అవినీతి అంటున్నాడు కదా, మా మీద పూజ చేశాడా, మనసుకు తెలిసింది ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతాయి. ఎవరెవరిని పూజ చేసేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు, అహంకారి, ఇవన్నీ బోళ్ళని చెప్పాడు కదా, ఏం చేశారు అర్థం కాదా. డబ్బుల కోసం చేస్తున్న విషయం నాకు, నేను సూటి ప్రశ్న ఒకటే మీ ద్వారా ఆయన కూడా అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టు ఎందుకు చేశావు, అది కూడా 13-14 రేట్లు ఎందుకు, ఏంటి తాపత్రయం. నేను అంటున్న అభియోగం అవినీతి కోసం చేశావని నిరూపించమంటే ఇప్పుడు అయ్యేదే పెట్టేదా, కామన్ సెన్స్ అర్థమైపోద్ది కదా.